వాసవ రెడ్డి, నాది సిద్దిపేట అండి. మనది సిద్దిపేటలో వేద ఆర్గానిక్స్ అని చెప్పేసి ఒక చిన్న షాప్ ఉంటుంది. దాంతోపాటు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసింది ఎద్దు గానుగలు. ఎద్దు గానుగలు మనం ఏంటంటే అన్ని రకాల వంటనూలు అండి, పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, సన్ఫ్లవర్, ఆముదం, ఆవా అన్ని రకాల వంటనూలు తీయవచ్చండి. ఈ ఆయిల్స్ వాడడంలో మనకు ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటంటే, ఈ ఆయిల్ మనకు చాలా లో ప్రెషర్లో, అంటే మనకి ఇప్పుడు మామూలు మనం ఎక్కడికి వెళ్ళా కానీ నిమిషానికి ఒక 10 నుంచి 20 సార్లు వరకు తిరుగుతుంది. బట్ ఇక్కడ మన ఎద్దు గానుగ ఏంటంటే నిమిషానికి దాదాపు 2 నుంచి 3 సార్ల కంటే ఎక్కువ తిరగదు. సో దానివల్ల ఆయిల్ చాలా లో హీట్లో అండ్ ఆయిల్ మంచి క్వాలిటీతో వస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆయిల్ వాడితే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ మేము వాడకపోతే వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే మీకు తెలియాలంటే చిన్న ఎగ్జాంపుల్ అండి. మీ తాతలది చూడండి ఒకసారి, మీ మన ముత్తాతల లైఫ్ స్పాన్ వచ్చేసి 120 ఇయర్స్ ఉండేది, మన తాతలది వచ్చేసి 100 ఇయర్స్ ఉంది, మన నాన్నది 80 ఇయర్స్ ఉంటే మనది 60 బిలో ఉందండి. రీజన్ ఒకటే, వాళ్ళు తీసుకునే ఫుడ్లోనే ఆ మెడిసిన్ ఉంది. సో మనం ఏం చేసామంటే ఫుడ్ మానేసి మెడిసిన్ తింటున్నాం, అంటే మెడిసిన్నే ఫుడ్లాగా తీసుకుంటూ ఫుడ్ని పక్కా పెట్టేస్తున్నాం. నా థాట్ ఏంటంటే ఫుడ్ని మెడిసిన్లా తీసుకోండి, మెడిసిన్ని ఫుడ్లా తీసుకోవడం మానేస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదండి ఆరోగ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, కేవలం ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఆస్తి వాళ్ళే సంపాదించుకోవాలి. ఎందుకంటే కరోనా వల్ల మనం చాలామంది చాలా విధంగా నేర్చుకున్నారు, ఇంకా అందరికీ అవేర్నెస్ రావాలి. మంచి మనం తీసుకునే ఆహారం అనేది మన పిల్లలకి, మనకి, మన కుటుంబానికి ఎంతో భరోసాను ఇస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారం అనేది ఔషధంగా మారాలనేది నాకు ఉద్దేశం. సో ఇక్కడ మనం తీసుకునే ఆయిల్స్ వచ్చేసి పల్లి అండి. పల్లి వచ్చేసి మనకు పల్లి అయినా నువ్వులైనా 3 కిలోలు వేస్తే 1 లీటర్ వస్తుంది. సో మనకి ఇక్కడ మీరు బయట రీఫండ్ ఆయిల్స్, సో అండ్ సో కంపెనీస్ చాలా ఉన్నాయండి. అవి మీకు 130 నుంచి 150 మధ్యలో 1 లీటర్ నూనె ఇస్తున్నాయి. సో మీకు ఒక విషయం అర్థం కావాలి, 3 కేజీల పల్లి పడితేనే 1 లీటర్ నూనె రావాలి. కానీ మీకు వాళ్ళు 150 నుంచి 160కి 1 లీటర్ ఇస్తున్నారట, ఎంతవరకు మంచిది ఒకసారి ఆలోచించండి. మీరు మామూలుగా అయినా 1 కేజీ పల్లి కావాలంటే ఈ రోజు మార్కెట్లో 140 రూపాయల కిలో ఉన్నాయండి. 3 కిలోల పల్లి అయింది 1 లీటర్ నూనె రాదు. ఎంత హోల్సేల్గా తీసుకున్నా 120, అంటే దాదాపు 360 రూపాయలకు 1 లీటర్ ఇవ్వాల్సిన నూనెని మీకు 150 రూపాయలకే ఇస్తున్నారు. 150 రూపాయలకి ఇచ్చేది అది ఆయిలా కాదా? ఎందుకంటే దానికి ముందు 10 మంది వరకు వాళ్ళందరికీ ప్రాఫిట్లు ఇస్తూ ఎండి యూజర్కి వచ్చేసరికి 150 అవుతుంది. అంటే అంతమందికి ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఆయన చేసిన ఖర్చు ఎంత కావాలి? దాదాపు 100 రూపాయలు. 100 రూపాయల్లో 1 లీటర్ నూనె ఇస్తున్నట్టు అది ఆయిలా కాదా? అది తింటే మనకు ఎంతవరకు మంచిది, దానివల్ల మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు తినే ఆయిల్ అనేది మీ భవిష్యత్తు కాపాడాలి, మీ పిల్లల భవిష్యత్తు కాపాడాలి. ఇంకొక విషయం ఏంటంటే మీదైపోయిందండి. ఇంకోటండి, ఇప్పుడు ఆయిల్స్లో ఇప్పుడు చెక్క గానుగలు కూడా చాలా ఉన్నాయి, అంటే వీటికి కూడా మిషన్లు అటాచ్ చేస్తున్నారు కదా, దానికి ఈ ఎద్దుతో అంటే చాలా కష్టం కదా, అంటే ఎద్దుని పోషించుకోవాలి, మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ ఇది ఒక వ్యవసాయం టైప్లో మీరు సెటప్ చేశారు కదా, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? ఒక్కటండి, ఇక్కడ మీరు అడిగింది చాలా క్లిష్ట క్లియర్గా ఉందండి. ఇక్కడ ఏంటంటే చాలామంది మిషన్లు పెట్టేసి మేము గానుగా అంటున్నారు. సో మామూలుగా అక్కడ మీరు గానుగకి వెళ్ళి వాళ్ళు ఆయిల్ తీసినప్పుడు ఆయిల్ కనుక హీట్ చూస్తే అది 60 to 70 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కానీ వాళ్ళు మీకు ఏం చెప్తారంటే గోరువెచ్చగా తీసుకుంటారు. నిజానికి మన బాడీ టెంపరేచర్ మనం తెలుసుకునేది 40 డిగ్రీ సెల్సియస్, ఎందుకంటే మన బాడీ ఎప్పుడు 35 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉంటేనే మనకి హీట్ ఫీల్ అవుతుంది. కోల్డ్ ప్రెస్ అంటే ఏంటంటే చేతికి మనం ఆయిల్ ముట్టుకున్నప్పుడు ఎటువంటి వేడి తగలకూడదు. వేడి తగులుతుంది అంటే కోల్డ్ ప్రెస్ కాదు. ఒకటి చెక్క గానుగ అంటున్నారు, అది నడిచేది ఐరన్తో, దాని బాడీ మొత్తం ఐరన్తో, అది నిమిషానికి 20 నుంచి 22 ఆర్పిఎంతో నడుస్తుంది, అంటే నిమిషానికి 22 రొటేషన్స్ చేస్తుంది. అలా చేసినప్పుడు సింపుల్ ఆలోచించండి, మన చేతిని నిమిషానికి 3 సార్లు 1 సార్లు రాసుకుంటే ఎలా ఉంటుంది, కంటిన్యూగా 20 సార్లు రాసుకుంటే ఎలా ఉంటుంది, ఆ వేడి ఉత్పత్తి అవుతుంది. వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల ఆయిల్ ఉన్నటువంటి ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. అందుకే చాలా మందికి గానుగల్లో ఆయిల్ వాడడం వల్ల కొంతమందికి ఫ్యాట్ పెరుగుతుంది. పెరగడానికి రీజన్ అంటే ఫ్యాట్స్ అన్సాచురేట్ కావడం వల్ల ఆ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. మన దానిలో నిమిషానికి 3 సార్లు తిరుగుతుంది కాబట్టి ఆయిల్లో ఎలాంటి హీట్ జనరేట్ కాదు, కాబట్టి దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండవు, ఫ్యాట్ అనేది గెయిన్ కాదు. మీరు ఇక్కడ ఆయిల్స్ ఎంత కాస్ట్కి ఇస్తున్నారు వాటి గురించి? మామూలుగా మనము పల్లి నూనె వచ్చేసి 380 రూపాయలు లీటర్ ఇస్తున్నామండి. పల్లి నూనె 380 రూపాయలు లీటర్, నువ్వులైతే 580. కురుడి కొబ్బరి పడతామండి, పూర్తిగా కురుడి కొబ్బరి అంటే వర్జిన్ ఆయిల్ తీసుకుంటాం మనం, అది వచ్చేసి 550 రూపాయలు. కుసుమలు, ఇది ఒక విషయం అండి, కుసుమలు అందరూ డైరెక్ట్గా కుసుమలు డైరెక్ట్ వేస్తారు. మీరు చూడొచ్చు మనం కుసుమలు డైరెక్ట్ కాకుండా ఫస్ట్ పప్పు చేయించి చెరిగిపిచ్చి కేవలం పప్పు మాత్రమే ఆయిల్ పడతాం. ఎవరు కూడా అలా పడతారు, అందరూ ఏం చేస్తారంటే కుసుమలు డైరెక్ట్ వేస్తారు. డైరెక్ట్ వేయడం వల్ల కుసుమలో చేతి వస్తుంది, మన కుసుమలో అసలు చేతి ఉండదు. ఎందుకంటే మనం పప్పు చేయించి కేవలం పప్పును మాత్రమే ఆయిల్ పడతాం, అందరిలాగా మనం డైరెక్ట్ కుసుమలు వేసేయాలి. అదొకటి.
సన్ఫ్లవర్ కూడా పైన నల్ల పుట్టు తీసిన తర్వాత ఆయిల్ కొడతాం, అది 480 రూపాయలు అని. కుసుమలు 480 రూపాయలు. ఆముదం ఆవా ఈ రెండు వచ్చేసి మనకు 500 నుంచి 550 మధ్య అండి. అప్పటి ఉన్న సీడ్లు బట్టి మారుతుంటుంది ప్రైస్ అది. సో మిగతావన్నీ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. అంటే ఈ హోల్సేల్గా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ కానీ ఇప్పటి వరకు అయితే హోల్సేల్ ఇవ్వాల్సిన పరిస్థితి నాకు రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ బ్రాంచ్ అనేది నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా మటుకు. ఎందుకంటే ఒక తీసుకెళ్ళి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం, వాళ్ళ నుంచి మనకు సర్క్యులేట్ ఇవ్వడం వల్ల ఇప్పటివరకు అయితే ఆయిల్ నా దగ్గర ఉన్న ఆయిల్ అయితే తీసిన ఆయిల్ తీసినట్టు కస్టమర్కి ఇచ్చేస్తున్నాను. అంటే కొరియర్ సర్వీసెస్ కానీ డెలివరీ కానీ మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు కూడా మనం కొరియర్ చేస్తున్నాం. ఈరోజు ఢిల్లీకి పంపించాం, ఇక్కడ ఆంధ్రాకి పంపిస్తున్నాం. అంటే ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళకి డైలీ సర్వీస్ ద్వారా కానీ నగదు ట్రాన్స్పోర్ట్ డైలీ ట్రాన్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ఆయిల్ పంపిస్తున్నాం అండి ఎక్కడికైనా. ఓకే, ఆ ట్రాన్స్పోర్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9030-631060 అండి. ఇంకొకటి 9010-631060 అండి. ఈ రెండు నెంబర్లు మీరు ఎప్పుడు చేసినా ఏ నైట్లో మేము లిఫ్ట్ చేస్తామండి. మీకు కావాల్సిన సర్వీస్ మేము 100% మీకు బెస్ట్ క్వాలిటీతో అందిస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ఎప్పుడు కాల్ చేస్తాం, 9 to 6 మా వర్కింగ్ అవర్స్ అండి గానుగవి. మీరు ఎప్పుడు కాల్ చేసినా వీడియో కాల్ చేయొచ్చు, గానుగ చూడవచ్చు. మాది ఏ రోజు గానుగ ఆగదు. ఏదో అన్సర్టెన్ మన సర్కమ్స్టెన్సెస్ మనం కొన్నిసార్లు మన వీలు కానీ డేస్లో తప్ప 99% 365 డేస్ గానుగ నడుస్తూనే ఉంటుందండి, ఫెస్టివల్స్ రోజు కాకుండా. సో మీరు ఎప్పుడైనా వీడియో కాల్ చేయొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు మేము ఇచ్చే ఆయిలే కాదండి, మీరు సీడ్స్ తెచ్చినా మేము ఆయిల్ పట్టిస్తాం. అంటే మీరు పల్లీలు తెచ్చుకుంటాం సార్ అంటే రండి, మీరు పల్లీలు తీసుకుని వచ్చినా మీరు కూర్చోండి ఆయిల్ తీసుకొని వెళ్ళండి. మీరు ఎట్లా అయితే కూర్చొని చేసినప్పుడు చేసే మెథడ్ ఏందో సేమ్ మెథడ్ మేము ఫాలో అయ్యే మెథడ్ మీకు చేస్తాం. మీరు పల్లీలు తెచ్చుకోండి, కూర్చొని ఆయిల్ తీసుకోండి. నాట్ ఓన్లీ ఒకటే పల్లీలు కాదండి, నాట్ ఓన్లీ పీనట్, మీరు ఏదైనా సరే నువ్వులు తెచ్చుకున్నా పల్లీ కొబ్బరి కుసుమ ఏది తెచ్చుకున్నా కూర్చోండి హ్యాపీగా మీ కళ్ళ ముందు నడుస్తుంది, తీసుకోండి పే చేసేది. ఈ గానుగ సెటప్ కానీ లేదంటే ఇటు ఎంతవరకు ఖర్చు అయింది, మీరు ఎలా ఉపాధి పొందుతున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉపాధి అయితే పొందుతున్నాం అండి, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గానుగలు అనేవి పెట్టడం చాలా ఈజీ, రన్ చేయడమే కష్టం. ఎందుకంటే ఒకటండి మ్యాన్ పవర్, పూర్తిగా మ్యాన్ పవర్ సంబంధించింది, ఎద్దుతో సంబంధించింది. మీరు ముఖ్యం కలిగిన విషయం కానీ ఇది ప్రత్యక్ష వ్యవసాయం లాగానే ఉంటుంది. సో కమర్షియల్గా అంటే ఎక్కువ లాభాన్ని ఆశించి కాకుండా నేను సర్వైవ్ అవుతూ ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అన్న థాట్ వస్తే మాత్రం చాలా హ్యాపీ అండి. ఒక గానుగ పెట్టడానికి దాదాపు 250,000 అవుతుంది, ఎద్దులు కలుపుకొని 250,000 నుంచి 300,000 ఒక గానుగకి అవుతుందండి. షెడ్ వచ్చేసి మనకు అక్కడ ఉన్న ఏరియా సర్కమ్స్టెన్స్ బట్టి 6 lakhs వరకు షెడ్కి అవుతుంది. దాంతోపాటు మ్యాన్ పవర్ మనకి ఇప్పుడు ఒక గానుగ అవ్వడానికి దాదాపు 3 కావాలి. ఇక్కడ దాదాపు నా దగ్గర 3 గానుగలు ఉన్నాయండి, 3 గానుగలు కలుపుకొని 10 నుంచి 15 మందికి ఉపాధికి వస్తుంది. అంటే ఈ చెక్క ఈ గానుగ ఈ చెక్క గానుగ అంతా ఎక్కడ దొరుకుతుంది మెయిన్గా ముఖ్యంగా? ఈ చెక్క గానుగ వచ్చేసి మనకు పూర్తిగా తిరుపతి దగ్గర తవనంపల్లి అని చెప్పేసి అక్కడ ఉంటుందండి, కోదండాచారి గారు అని చెప్పేసి అతను వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు గానుగలు చేస్తున్నారు, మనం అక్కడ నుంచి గానుగలు తీసుకుంటున్నాం. అంటే చాలా రాష్ట్రాలకు కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారని విన్నాము. అవునండి, వాళ్ళు మనతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు ఇలా చాలా ప్లేసెస్ వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఈ మధ్య కొత్త కొత్తగా చేస్తున్నారు కానీ సక్సెస్ కావట్లేదు, వేరే వాళ్ళు చూసి నేర్చుకొని చేస్తున్నారు ఇంకా సక్సెస్ కావట్లేదు. బట్ సక్సెస్ అవుతే మాత్రం మన తెలంగాణలో కూడా చాలామంది చేస్తున్నారు, మా ఊరిలో కూడా చేస్తున్నారు విన్నాను, అది మరి సక్సెస్ కాలేదని విన్నాము. బట్ మేమైతే తవన పనులు చేసుకుంటున్నాం, వాళ్ళ నుంచి సపోర్ట్ బాగానే ఉంది.